Welcome back. I am Sunil sir. You are watching USK EduTech. This is our last poem in first year intermediate poetry. Ivadtha manam ee poetry close ayipothundi. This is the fifth one, that is also last one. Our last one. What is to a student? Regarding a student gurinchi. Student sambandhi. Enti student? To a student. Oka student ki. Kamala Vijayaratne. She belongs to శ్రీలంక. ఈవిడ శ్రీలంక రైటర్. ఇక్కడ తమిళులు సింహళీయులు శ్రీలంకలో ఉండేది రెండు జాతులు, సింహళీయులు తమిళులు. ఈవిడ సింహళీయ టీచర్, స్టూడెంట్స్ తమిళ్స్. ఈ టీచర్ రూమ్లోకి వెళ్తే వాళ్ళు టీచర్ చెప్పింది సరిగా వినలేకపోతున్నారు మనస్ఫూర్తిగా. ఆవిడ చూపుతో చూపు కలపలేకపోతున్నారు. అంటే వాళ్ళ మనసులో ఏదో బాధ, ఈవిడ వేరు మేము వేరు అనే ఫీలింగ్. అక్కడ జాతి యుద్ధాలు జరిగాయి, వర్గ యుద్ధాలు జరిగాయి శ్రీలంకలో. అటువంటి సమయంలో ఆ టీచర్, సింహళీ టీచరు, స్టూడెంట్స్ తమిళ స్టూడెంట్స్, వాళ్ళు తనని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు మనస్ఫూర్తిగా. అప్పుడు ఈవిడికి వచ్చిన ఫీలింగ్స్ టు ఏ స్టూడెంట్ ఈ పోయం. ఓకే, ఎంటర్ టు ద పోయం. ఐ నో వై యువర్ ఐస్ లీప్ అవే. హియర్ వీ హ్యావ్ టు టేక్ ఏ టూ స్ట్రేంజర్స్ at a one time. Why? Because that is like that. చూడండి ఇక్కడ ఏముంటుంది ఇవిడ. ఐ నో వై యువర్ ఐస్ లీప్ అవే. లీప్ జంప్ అంటే నా నుంచి తప్పించుకుంటున్నారు మీరు, నన్ను నాతో చూపు కలపలేకపోతున్నారు. వెన్ దే మీట్ మైన్, మీరు నన్ను చూసేటప్పుడు నా చూపుతో మీ చూపు కలవట్లేదు. ఐ నో వై యువర్ ఐస్, మీరు నాతో చూపు ఎందుకు కలుపుకోలేకపోతున్నారో నాకు తెలుసు. Why they quickly stray? Stray అంటే తిరగడం. స్ట్రే డాగ్, వీధి కుక్క అంటే తిరగడం అని అర్థం. అంటే కళ్ళు అటు ఇటు తిప్పేస్తున్నారు, క్విక్లీ అటు ఇటు చక్కని తిప్పేస్తున్నారు. ఆవిడ చూడడం లేదు ఆవిడ దగ్గర. ఫ్రమ్ దర్ క్వైట్ కాంటాక్ట్. వన్స్ అగైన్, ఐ నో వై యువర్ ఐస్ లీప్ అవే వెన్ దే మీట్ మైన్. వై దే క్విక్లీ స్ట్రే ఫ్రమ్ దర్ క్వైట్ కాంటాక్ట్. నాతో మీ చూపు కలిసేటప్పుడు, నేను మీ దిక్కు చూసేటప్పుడు మీరు టక్కమని మీ కళ్ళు తిప్పేస్తున్నారు, ఎటో చూసుకుంటున్నారు, నన్ను డైరెక్ట్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు. నాకు విషయం తెలుసు, ఎందుకలా చేస్తున్నారో తెలుసు. ఐ డోంట్ నో యువర్ ఇయర్స్ ఆర్ స్టాప్డ్. ఇప్పుడు మనం మాట్లాడిన ఫస్ట్ స్టేంజ్లో కళ్ళు గురించి, ఇక్కడ ఇయర్స్ గురించి, చెవుల గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ స్టేంజ్లో ఐ డోంట్ నో, దట్ మీన్స్ ఐ నో. డూ అంటే ఇక్కడ ఎంఫసైజ్, ప్రెస్ చేసి చెప్పడం. ఐ డోంట్ నో, ఐ డోంట్ నో యువర్ ఇయర్స్ ఆర్ స్టాప్డ్ ఎగ్నెస్ట్ మై వాయిస్. మీ చెవులు నా మాటలు వినడం లేదు. ద ఎకోస్ ఆఫ్ గన్ షాట్స్, ఎకో రీసౌండ్, ఎకో మీన్స్ రీసౌండ్ ఆఫ్ గన్ షాట్స్, గన్ బుల్లెట్ సౌండ్స్, గన్ పేలిన శబ్దాలు హ్యావ్ బ్లాక్డ్ ఆల్ ఎక్స్ట్రేనియస్ అంటే అన్రిలేటెడ్, సంబంధం లేని, దేనికి సంబంధం లేదు. గన్ షాట్స్ తప్ప ఇంకే ఇతరమైన, ఇంకే ఇతరమైనది ఎక్స్ట్రేనియస్ సౌండ్ మీ చెవులు ఇంకేది వినడం లేదు. గన్ పేలిన శబ్దాలు వింటున్నారు. బ్లాస్ట్స్ ఆఫ్ గ్రెనేడ్, గ్రెనేడ్ అంటే చేతితో విసిరే ఒక బాంబు, బాంబు అని కాదు గ్రెనేడ్, దాని పేరు గ్రెనేడ్, తెలుగులో ఏంటి తెలియదు. హ్యావ్ క్రాక్డ్ ద డ్రమ్స్, పగల కొట్టేసింది. క్రాక్డ్ ద డ్రమ్, డ్రమ్ అంటే ఇక్కడ ఇయర్ డ్రమ్స్, మన ఇయర్లో ఉండే డయాఫ్రామ్ డ్రమ్స్ అంటే ఇక్కడ చూడండి. మేధజీని చెప్పింది మీ కళ్ళు నన్ను, మీ కళ్ళు ఎందుకు చూడడం లేదు, మీరు నాతో చూపు ఎందుకు కలపట్లేదు ఫస్ట్ స్టేంజా. సెకండ్ స్టేంజాలో మీరు నేను చెప్పింది ఎందుకు వినడం లేదు. ఐ డోంట్ నో యువర్ ఇయర్స్ అస్ట్ అప్పుడు మీ చెవులు అయిపోయి ఇగ్నిష్ మై వాయిస్, నా వాయిస్ వినడం లేదు. ద ఈకోస్ ఆఫ్ గన్ షాట్స్ హ్యావ్ బ్లాక్డ్ ఆల్ ఎక్స్ట్రేనియస్ సౌండ్, తుపాకీ శబ్దాలు తప్ప మీ చెవులు ఇంకేవి వినని పరిస్థితిలోకి మీ చెవులు బ్లాక్ అయిపోయి. బ్లాస్ట్స్ ఆఫ్ గ్రెనేడ్, చేత్తో విసిరే గ్రెనేడ్స్ మీ ఇయర్ డ్రమ్స్ని పగిలిపోయి, పగలు కొట్టేశాయి. యూ ఫియర్ ఫర్ బ్రదర్, ఫ్రెండ్ అండ్ లవర్, మీ బాధ ఎందు, మీ మీ ఆ యుద్ధంలో, ఆ జాతి యుద్ధాల్లో, అక్కడ వర్గ పోరాటంలో మీరు కోల్పోయిన అన్న గురించి, చెల్లి గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, ప్రేమించిన వారి గురించి. ఇక్కడ లవర్ అంటే నాట్ ఎ లవర్, బిలవ్డ్ మనకు ఇష్టమైన వాళ్ళ గురించి. వాళ్ళు చనిపోయే యుద్ధాల్లో వాళ్ళ గురించే మీరు ఆలోచిస్తున్నారు, మీ చెవులు పనిచేయట్లేదు. ఓకేనా? దీస్ టూ స్టేంజర్స్. అండ్ ఇప్పుడు తను ఏం చెప్తుంది, మేడం వాట్ షీ వాస్ ఆర్ టీచర్, ఆవిడ టీచర్ ఆవిడ. చూద్దాం ఇక్కడ.
I do know your research stopped. This is over. Right now, we are going to third stanza. I do know my eyes here from here. My eyes, as they see yours. My eyes, as they see yours. మిమ్మల్ని చూసేటప్పుడు చూడండి, మై ఐస్ యాజ్ దే సీ యువర్స్, నేను మిమ్మల్ని చూసేటప్పుడు మీరేం చూస్తున్నారు? సి టార్న్ పీస్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్, మానవ రక్త మాంసాలు, మాంసం ముద్దలు ముక్క ముక్కలైపోయినాయి. టార్న్ పీసెస్, ముక్క ముక్కలైపోయినాయి. టార్న్ అంటే చిరిగిపోవడం, పీస్ అంటే ముక్క, ముక్క ముక్కలైపోయిన హ్యూమన్ బాడీ చూస్తున్నారు. ఫ్లెష్ మాంసం అంటే హ్యూమన్ బాడీ చూస్తున్నారు. ఎవరా హ్యూమన్? సరే అది చూద్దాం. సస్పెండెడ్ అంటే హ్యాంగ్డ్, హ్యాంగ్డ్ ఫ్రమ్ బుషెస్ అండ్ ట్రీస్, చెట్ల మీద నుంచి, తుప్పల మీద, చెట్ల మీద పడిపోయిన నుంచి వేలాడుతున్న మాంసం ముద్దలు చూస్తున్నారు. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్, భాగాలు, స్ప్లింటర్డ్ బోన్స్, విరిగిన ఎముకలు, స్ప్లింటర్డ్ బోన్స్, ఫ్రాగ్మెంట్స్, భాగాలు, స్ప్లింటర్డ్ బోన్స్, ష్రెడ్స్ ఆఫ్ ఆలివ్ గ్రీన్, ష్రెడ్స్ గుడ్డ పేలికలు అంటే ఆర్మీ యూనిఫార్మ్ గుడ్డలు అంటే గుడ్డ పేలికలు. ష్రెడ్స్ ఆలివ్ గ్రీన్ అంటే ఆర్మీ యూనిఫార్మ్, ఆలివ్ గ్రీన్ ఆర్మీ యూనిఫార్మ్. ద రోడ్స్ స్ప్యూయింగ్, ద రక్తం కారడం అంటే దారులుగా ప్రవహించడం. ఏంటి? హ్యూమన్ బ్లడ్, రక్తం, మానవ రక్తం. మై ఇయర్ ఎకో బర్స్ ఆఫ్ ల్యాండ్ మైన్స్, ల్యాండ్ మైన్స్ భూమిలో పాతే బాంబు. ఏంటి ఇక్కడ? నేను మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి మీకు నాకు? టార్న్ పీస్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్, మానవ మాంసం ముద్దలు, బాంబులో పేలిపోయి ముక్క ముక్కలైపోయిన మాంసాలు వేలాడుతున్నాయి. తుప్పలకి, చెట్లకి వేలాడుతున్నాయి. ఈ విరిగిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. గుడ్డ పేలికలు, యూనిఫార్మ్, ఆర్మీ తలక యూనిఫార్మ్, పోలీసుల యూనిఫార్మ్ తలక గుడ్డ పేలికలు కనిపిస్తున్నాయి. రోడ్ల మీద రక్తం దారిలే ప్రవహిస్తుంది. నా చెవుల్లో ల్యాండ్ మైన్స్ బ్లాస్ట్ వినిపిస్తున్నాయి. అందుకే నేను చెప్పేది మీకు వినపడడం లేదు. నా చూపు మీరు నాతో మీరు చూపు కలపట్లేదు. నేను చెప్పేది వినపడట్లేదు మీకు, నాతో మీరు చూపు కలపట్లేదు. కారణం ఇది, ఇది జరుగుతుంది. ఇక్కడ ఆలివ్ గ్రీన్ అంటే యూనిఫార్మ్. ఇది ఏంటి యూనిఫార్మ్? ఆర్మీది లేదా టెర్రరిస్టులది, రకరకాల మంది ఇదే ఆలివ్ గ్రీన్ యూనిఫార్మ్ వాడతారు. ఎందుకంటే దీనివల్ల అడవుల్లో అంటే ఇది ఊసర విల్లాగా చామిలియాన్ ఈ డ్రెస్తో ఎక్కడుంటే ఆ పరిసరాల్లో కలిసిపోతుంది డ్రెస్, ఆ కలర్ది. అందుకు ఇదే కలర్ ఆర్మీ వాళ్ళు, మిలిటెంట్లు అందరూ వాడతారు ఇదే. అది జరిగింది ఆ పేరాలో. ఓకేనా? నెక్స్ట్, బట్ ఇప్పుడు కోరిక, హెర్ విష్. ఈ లాస్ట్ ఏంజలో ఏముంది ఇక్కడ? హెర్ విష్. వాట్ వాజ్ హెర్ విష్? చూడండి ఇక్కడ, బట్ వై కాంట్ యూ ఐరిస్ ఇస్ లాక్ విత్ మైన్. ఐరిస్ కంటి పాప, అదే కను చూపు అని అర్థం ఇక్కడ. ఐరిస్, ఐరిస్ కని కను పాప. బట్ వై కాంట్ యువర్ ఐరిస్ లాక్ విత్ మైన్, నాతో మీ కళ్ళు ఎందుకు కలపలేకపోతున్నారు? అవర్ ఇయర్ స్టాప్ ఆల్ అన్కైండ్ సౌండ్, అన్కైండ్, సంబంధం లేని వేరే రకమైన ఏమి వినడం లేదు. అంటే బాంబులు, గ్రెనేడ్స్, గన్ షాట్స్ ఈ శబ్ద తప్ప ఇంకేమి వినడము అనుకున్నాయి చెవులు. లెటర్ షేక్ ఆఫ్, ఇక్కడ నుంచి మనం ఇవన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు అది కాకుండా, పైన మనం చెప్పుంది కాకుండా ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? లెట్ అస్ షేక్ ఆఫ్ దీస్ బ్రాండ్ నేమ్స్, ఇవన్నీ వదిలేద్దాం. కళ్ళు కనిపించకపోవడం ఏంటి, చెవులు వినిపించకపోవడం ఏంటి, మనసులో ఆలోచనలు అన్ని తీసేద్దాం. ఏం చేద్దాం? అండ్ సెర్చ్ ఫర్ ఎ హెర్బ్ దట్ హీల్స్. హెర్బ్ మూలిక వైద్యం, మూలికలు అంటే నాటు వైద్యం, ఆయుర్వేదం ఏదో దట్ హీల్స్, పాంగొట్టేది అంటే నయం చేసేది. ఏంటి? మేక్ ఏ పోలిటిక్స్, పోల్టీస్, పోల్టీస్ అంటే క్రీమ్, లేపనం, ముద్ద, మలాం అంటే దెబ్బలు తగిలితే రాసుకునే ముద్ద, మలాం, క్రీమ్. టు క్యూర్ మాస్లునసి, ఎర్రి, పిచ్చి, యుద్ధ మతోన్మాదము, యుద్ధోన్మాదము. ఇదేంటిది? మాస్లునసి, యుద్ధోన్మాదము, యుద్ధోన్మాదం, యుద్ధం చేయాలని కోరిక, తగులాడుకోవాలని కోరిక, మత ఘర్షణలు, వర్గ పోరాటం చేయాలని కోరిక, పిచ్చి. ఈ పిచ్చిని పాంగొట్టే మందును తయారు చేద్దాం. ఇది ఈ త్రీ లైన్స్.
లెట్ అస్ షేక్ ఆఫ్ దీస్ బ్రాండ్ నేమ్స్, అన్ని మర్చిపోయండి, వదిలేయండి, యుద్ధము మతము పోరాటం అనేది, అండ్ సెర్చ్ ఫర్ ఎ హెర్బ్ దట్ హీల్స్ మేక్ ఎ పోల్టీస్ టు క్యూర్ మాస్ రన్స్. యుద్ధం వెర్రి, వర్గ పోరాటం, పిచ్చి, ఇవన్నీ పాంగొట్టే ఒక మందు వెనుక పనిలో ఉందాం. లీవ్ బిహైండ్ ఇలియాన్ అండ్ కాథేజస్. ఇలియాన్ నేమ్ ఆఫ్ ఎ సిటీ, ఇలియాన్ నేమ్ ఆఫ్ సిటీ అండ్ కార్థేజస్ నేమ్ ఆఫ్ సిటీ టు యాంటిక్యూ డీలర్స్. పాత సామాను కొనుక్కున్నోడికి అమ్మేద్దాం, ఈ పాత రకమైన ఆలోచనలు పోద్దాం. ఇవన్నీ యుద్ధానికి ప్రతీకలు, వాటిని పాత సామాను అనుకో, అంటే ఇది ఇక్కడ పాత వస్తువుల్ని కొనేవాడు. యాంటిక్యూ అంటే ఓల్డ్ మెటీరియల్స్, వాళ్ళకి అమ్మేయండి. అండ్ ప్లాన్ ఫ్రెష్ మెథడ్స్ టు స్టాప్ హిరోషిమా, అంటే యుద్ధాన్ని ఆపే, యుద్ధం జరగకుండా చూసే కొత్త కొత్త ఆలోచనలు చేద్దాం, భవిష్యత్తు వైపు ముందుకెళ్దాం. ఇక్కడ హిరోషిమ ఏంటి, జపాన్లో సిటీ పేరు. హిరోషిమా నాగసాకి, అమెరికా బాంబులు వేసిన దేశం, బాంబులు పడ్డ రోజు ఆగస్టు 6, ఆగస్టు 8. లిటిల్ బాయ్, షార్ట్ బాయ్ అనే రెండు బాంబులు పడ్డాయి కదా హిరోషిమ మీద, అలాగే నాగసాకి మీద. ఇవి జపాన్లో సిటీస్. అలాంటి మరో జపాన్ లాంటి, హిరోషిమా లాంటి నగరాలు మనకు వద్దు. వాటిని ఆపే పద్ధతుల్లో వెతకడంలో ముందుకెళ్దాం, ఇవన్నీ వదిలేద్దాం. యుద్ధం వద్దు మనకి, శాంతి ముద్దు, యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే మెసేజ్ మనకి కనిపిస్తుంది ఇక్కడ మనకి మేడం తరగ ఆలోచన. మనందరికి ఏం కావాలి, ఒక శాంతియుతమైన వాతావరణం కావాలి, దానికోసం మనం ప్రయత్నాలు చేద్దాం అనే ఆలోచనలో దిస్ ఇస్ ద పోయమ్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఇన్ ద పోయట్రీ. ఐ విల్ మీట్ అగైన్ ఇన్ గ్రామర్ సెక్షన్స్, ఇంటర్మీడియట్, సమ్ ఎక్స్ట్రా గ్రామర్ సెక్షన్స్. అంటిల్ దెన్ బై.